భూమి సమస్త జీవరాశుల నిలయం. చిట్టి చీమల నుండి పెద్ద పెద్ద ఏనుగుల వరకు, అదేవిధంగా చిన్న చిన్న మాస్ మొక్కల నుండి మహావృక్షాల వరకు సమస్త జీవరాశులకు భూమి ఆవాసయోగ్యంగా ఉంది. ఇలాంటి భూమిపై ఎన్నో రకాలైనటువంటి జంతువులు నివసిస్తూ ఉంటాయి. కానీ జీవ వైవిధ్య స్పృహ లేని, స్వార్థ చింతనతో కూడినటువంటి మానవుని కార్యకలాపాల వలన ఈ జీవులు ఒక్కొక్కటిగా అంతరించిపోతూ ఉన్నాయి. ఇలా అంతరించిపోతూ ఉన్నటువంటి జీవజాతులలో ముఖ్యమైనది పులి. భారతదేశంలో పులుల యొక్క అంతరించిపోతున్నటువంటి ఈ దశకు కారణాలను తెలుసుకొని పులి జాతుల సంరక్షణార్థం నిర్దేశింపబడినదే టైగర్ ప్రాజెక్ట్. పంతొమ్మిది టైగర్ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా 16,339 కిలోమీటర్ల విస్తీర్ణంలో 268 పులులతో కూడిన 9 పులి సంరక్షణ కేంద్రాలను స్థాపించారు. అంతరించిపోవడానికి అతి సమీపంలో ఉన్న పులుల జాతులను సంరక్షించడానికి, వాటి జనాభాను పునరుద్ధరించడానికి, వన్యప్రాణి ఆవరణ వ్యవస్థలోని సజీవ అంశాల సమతుల్యతను రక్షించడానికి ఈ టైగర్ ప్రాజెక్ట్ ఉద్దేశింపబడింది. పులులు ఎందుకు అంతరించిపోతున్నాయి? ముఖ్యంగా ఉల్లాసం కోసం పులులను వేటాడడం వలన అంతరించిపోయాయి. అదేవిధంగా పులి చర్మం కోసం, పులి గోళ్ల కోసం పులులను వేటాడి చంపడం వలన పులుల జాతి చాలా వరకు అంతరించిపోయింది. పులుల జాతి అంతరించిపోవడానికి మరొక ముఖ్య కారణం అటవీ నిర్మూలన. సాగుభూములుగా మార్చడం, నివాస స్థలాలుగా మార్చడం కోసం జరుగుతున్నటువంటి అటవీ నిర్మూలన పులుల జనాభాను ఒక్కొక్కటిగా అంతరింపజేస్తున్నాయి. ఇంతదాకా అంతరించిపోయినటువంటి పులుల జాతులు ముఖ్యంగా కాస్పియన్ పులి 1950 సంవత్సరంలో ఇది అంతరించిపోయింది. అదేవిధంగా 1937 బాలీ పులి చంపబడింది. ఇక చివరగా 1972 జావా పులి కనిపించింది. ఆ తర్వాత జావా పులి కనిపించలేదు. ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో పులులను కలిగిన దేశం భారతదేశం. భారతదేశంలో 3,600 నుండి 4,000 వరకు పులులున్నాయి. గత శతాబ్దం చివరలో దాదాపు 40,000 పులులు ఉండేవి. కానీ నేడు ఆ సంఖ్య 4,000 చేరుకుంది. దక్షిణ చైనాలో అయితే కేవలం 20 నుండి 30 వరకు మాత్రమే ఉన్నాయి. అంటే ఆ పులి జాతి చైనాలో దాదాపు అంతరించే దశలో ఉంది. ఈ టైగర్ ప్రాజెక్ట్ ప్రారంభంలో కల దాదాపు 2,000 పులుల సంఖ్యతో మొదలై నేడు 4,000 పులుల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం 37,761 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1,498 పులులతో 27 పులి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. భారతదేశంలోని మొత్తం భూ విస్తీర్ణంలో సంరక్షణ కేంద్రాలు 1.14% ఉంటాయి. ఈ టైగర్ ప్రాజెక్ట్ కోసం దశల వారీగా నిధులను కూడా కేటాయిస్తోంది మన భారతదేశ ప్రభుత్వం. మన దేశానికే తలమానికమై జాతీయ చిహ్నంగా నిలిచిన పులుల జాతులను సంరక్షించుకుందాం. జీవ వైవిధ్య స్పృహను పెంచుకుందాం. థ్యాంక్ యూ.